రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా లైగర్. ఈ మూవీలో అనన్య పాండే హీరోయిన్ గా నటించారు. మంచి అంచనాల నడుమ ఆగస్టు 25న విడుదలైంది. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ తో మంచి బజ్ ని క్రియేట్ చేసుకుంది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది. దేశవ్యాప్తంగా విజయ్ కి ఉన్న ఫ్యాన్ బేస్ దృశ్య లైగర్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఓ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుందని భావించారు. కానీ అంతా రివర్స్ అయింది. సినిమా విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కథా కథనాలు బలంగా లేవని చెత్త సినిమా అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు సినిమాను చూసిన ప్రేక్షకులు. ఈ కథలా ఉంటే ఈ సినిమా విషయంలో ఎక్కువగా పూరి జగన్నాథ్ ను తప్పుపడుతున్నారు నెటిజన్స్. ఇక విజయ్ ఎంత కష్టపడినా, చార్మి ఎంత ఖర్చు పెట్టినా సినిమాలో దమ్ము లేనప్పుడు అదంతా బూడిదల పోసిన పన్నీరే అవుతుంది కదా అంటున్నారు నెటిజన్స్. అయితే ఇందులో ఒక్కరి తప్పిదం ఏమీ లేదని, సినిమా అంటేనే టీం వర్క్ కాబట్టి పూరిని తప్పుపట్టడం కూడా సరైంది కాదని మరికొందరు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ కథ అలా ఉంటే లైగర్ నష్టం 25 కోట్ల వరకు ఉండొచ్చని అంటున్నారు ట్రేడ్ పండితులు. ముఖ్యంగా లైగర్ కారణంగా భారీ ధరకు ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలను చవిచూస్తున్నారు. అయితే తెలుస్తున్న సమాచారం మేరకు దర్శకుడు పూరి డిస్ట్రిబ్యూటర్లకు నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినపడుతోంది. దర్శకుడు పూరి మాట మీద నిలబడే వ్యక్తి అని, లైగర్ కొని నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లతో ఇప్పటికే మాట్లాడినట్లు తెలుస్తోంది.